నీకు పదవి కావాలన్నా కరెన్సీ ఉండాలి ఫ్యాక్టరీలు కావాలన్నా కరెన్సీ ఉండాలా ఎగుమతులు దిగుమతులు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రపంచ దేశాలకు కలగాలన్నా కరెన్సీ కట్టలే ఒకటి కాదు ఈరోజున ప్రపంచ మానవాళ్ళి కరెన్సీయే దేవుడు అని ఒక పిచ్చి పిచ్చి వాళ్ళు ఇవి వాళ్ళు చేసుకున్నవే ఈ కరోనా వైరస్ వలన ఆర్థిక మాంద్యం ఏర్పడేసరికి దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి వాళ్ళ దేశాల్లో ఉన్న ప్రజలను పెంచటానికి కూడా జీతాలు ఇవ్వటానికి కూడా జీతాలు లేని పరిస్థితి ప్రపంచ ధనికుల దేశాలు మట్ల మామూలు దేశాలు కావు మామూలు దేశాలంటే డబ్బులు లేక ఆహారం లేక చచ్చిపోతున్నారు చాలా దారిద్ర్య రేఖకు దిగువను బ్రతుకుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఈ కరోనా వలన చావులు ఎదుర్కొంటున్నారు తప్ప జీవితం గడవడమే కష్టమైపోతుంది వాళ్ళకి ఈరోజు ఇకపోతే డబ్బులుంటే భోజనం చేసేయచ్చు అని ఒకవేళ అనుకుంటారా నీ డబ్బు తినాలి డబ్బు తింటే బతకవు క్రూర మృగం ఇప్పటికి కూడా ప్రపంచ మానవాళ్ళి ఇన్ని వాస్తవాలు ప్రపంచానికి మనం చెబుతున్న దేవుని మాటలుగా వినిపిస్తున్న వాళ్ళు పట్టించుకోవట్లేదు క్రూర మృగం మనీ కరెన్సీ డబ్బు గురించి ఆలోచిస్తే మనుషుల జీవితాలని దేవునికి దూరం చేసింది క్రీస్తు మాటలలోని వాస్తవాలు మానవ జీవితంలో అవసరమైన దేవుని మాటలు జీవన విధానాలు అలాంటి ఫాలోవర్స్ వాళ్ళకి తెలియలేదు దేవుణ్ణైనా మనిషి బ్రతికిన కాలంలో ఎంతవరకు దేవుడు ఉపయోగపడతాడు అనేది ఆలోచించింది ఈరోజు సమాజం మానవ జాతి మేము ఎన్ని తప్పులైనా చేస్తాం మాకు రోగాలు వస్తే తీసేయాలి మేము తప్పులు చేయడం మాత్రం మానం మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనారు ఇద్దరు యజమానులకు ఎవరు దాసుడుగా ఉండడు ఆ రాజ్యం ఇరవై నాలుగో వచ్చిన మత ఎవడు ఎవడు ఇద్దరు యజమానులు ఇద్దరు యజమానులు ఒక పక్క క్రీస్తు ఒక పక్క క్రూర మృగం కరెన్సీ ఒక పక్క క్రూర మృగం ఒక పక్క క్రీస్తు ఒక పక్క ధనం ఒక పక్క దైవం ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా దాసుడుగా ఉండనే ఒకని ప్రేమించి డబ్బును ప్రేమిస్తే దేవుణ్ణి విడిచిపెడతాడు దేవుణ్ణి ప్రేమించిన అతి తక్కువ శం క్రూర మృగాన్ని కరెన్సీని కాదనుకుంటారు ఇప్పుడు కరెన్సీ కావాలి క్రూర మృగం డబ్బును ఆశించే వాళ్ళు బతికి బట్ట కట్టారండి చాలాసార్లు చెప్పాను ఎందరో డబ్బును ఆశించి వాళ్ళు చంపేసుకున్నారు ఇప్పుడు మతస్వార్తలు విందాం ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ద్వేషిస్తాడు ఒకని ప్రేమించి ఒకరిని ప్రేమిస్తాడు లేదా లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించి ఒకరిని తృణీకరిస్తాడు మీరు మీరు ఉండి మీరుకిద్దరికి ఉండలేరు ఇక దీన్ని నాశించి పీకలు కూడా కోసుకున్నారు అట్టాడు తిమతి పత్రికెల్ మొదటి పత్రిక తిమతి ఆరవాధ్యాయం దీన్ని కోరుకున్న వాళ్ళు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు పదవచ్చనం అధ్యాయం ధనాపేక్ష 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 కరెన్సీ కట్టల మీద మనసుంటే కరెన్సీ కట్టలను చూడాలని కళ్ళు అనుకుంటే నీ కరెన్సీ లెక్కంతో వినాలనుకుంటే అది క్రూర మృగంనైనా రక్తానికి మరిగిన క్రూర మృగం నువ్వు దాన్ని చూడగానే కట్టలు కట్టలు చూడగానే పొంగిపోతావు కట్టలను ఇనపెట్టుల్లో పెట్టుకుంటావు ప్రతిరోజు దండం పెడతావు ఇన పెట్టు మీద నువ్వు నమ్ముకున్న నీ మనోభావానికి తగిన దేవుణ్ణి ఒక ఫోటో పెట్టుకుంటావు అవి నువ్వు చేసుకున్నవే ఈ క్రూర మృగాన్ని నువ్వే చేశావు మీరే ముద్రించుకున్నారు మీరే లోబడుతున్నారు దేవుణ్ణి విడిచారు అరవై డెబ్భై ఏళ్ళకు కావలసిన కరెన్సీ సరిపోతుందంటే నీకు చాలదు నీ తరాల్లో కొన్ని వందల తరాలు కూర్చొని తినేటంతటి సంపాదన ఒక్కొక్క రాజకీయ నాయకుడు దాచుకున్నాడు అండర్స్టాండ్ వీళ్ళు పాలకులు వీళ్ళెవరు ప్రజాపాలకులు తండ్రులు తండ్రుల వాళ్ళు చదువమ్మా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ నుంచి ధనవంతుల గుటకు అపేక్షించు వారు ధనవంతుల గుటకు అపేక్షించు వారు శోధనలోను శోధనలో పడతారు ఊరిలోను ఊరి అవివేక యుక్తములను అవివేక అవివేక యుక్తములు అనవసరమైన అనవసరమైన పనులు కల్పించుకుంటావు హానికరమైన అనేక దురాశ నీకు హాని కలిగించే అనేకమైన దురాశలలో పడుదురు పడుదురు అటువీ అను మనుషులను మనుషులను నష్టములోను నష్టములోను నాశనము నాశనములోనుంచి వేయును ఎందుకనగా ఎందుకంటే ధనాపేక్ష కీడులకు మూలం కొందరు దాన్ని ఆశించి ఈ పత్రిక రాసేటప్పుడు కొందరే ఆశించారు అనుకున్నది ఆ ప్రారంభ సంఘం ఆ రోజున్న సంఘాలు కొందరు ఆశించి కాదు ఇంచు అందరూ ఆశించి తొలగి విశ్వాసము నుండి తొలగి నానా బాధలతో సూసైడ్ కమిట్మెంట్స్ కరెన్సీ కరెన్సీని నమ్ముకున్నారు ఏమండి ప్రపంచ దేశాలలో ఎవరు కరెన్సీని నమ్ముకున్నా కరెక్ట్గా చచ్చిపోతారని అందులో అనుమానం ఏం లేదు నాశనం అయిపోతారు తెలుసుకోండి ఇలాంటి విషయాలు చెప్పేవాడు మీకు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా సామెతలు పదకొండవ అధ్యాయము

నువ్వు చేసుకున్నది గొప్పదనుకుంటున్నావు నువ్వు కట్టలు 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 చనిపోయిన చివరి రోజు వరకు బంకర్స్లో కోట్ల కోట్ల డాలర్లు పెట్టుకున్నాడు సదాం హుసేన్ తీయబడ్డాడు బంగారు ఇటుకులు చేసుకున్నాడు గడఫే క్రూరంగా పరిపాలించాడు లిబియాని తరిమి తరిమి చంపబడ్డాడు ఎద్దరూ రాలిపోయారు మరో బ్రతుకుందరి నమ్మి ఆ బ్రతుకు కూడా కరెన్సీ కావాలి ఆ బ్రతుకు కూడా బంగారం వెండి వజ్ర వైడూర్యాలు కావాలని వాడు చచ్చిపోతూ వాడు సమాధిలో వాడు దేహం పాడైపోకుండా ఎన్నో ఔషధాలను దానికి అతికించి మరో జన్మలో నేను మళ్ళా లేచిపోతాను అని అప్పుడు నాకు డబ్బు ఉండాలి కదా అని ఇప్పుడు సంపాదించిన ఈ జీవితంలోనే ఈ డబ్బుని నీతో పాటు సమాధి చేసుకున్నావా ఈజిప్షియన్ ఫరోలు తవ్వి తీస్తున్నారు ఈరోజు నీ కాకుండా పోయింది నీ దేహం పోయింది జీవం ప్రపంచ దేశాలలో జరుగుతున్న ఈ నమ్మకాల భాగోతాలను ఎవరు బయట పెడతారు చెప్పండి బైబిలే చెప్పాలి దీనికి సమాధానం కన్ను మూస్తే నువ్వు కనబడిన ఒక లోకానికి వెళ్ళిపోతావు తిరిగి రావు తిరిగి రాని లోకానికి నువ్వు తిరిగి రావాలనుకున్నా నీవు అనుభవించిన ఈ లోకం అప్పటికి ఉండదు అది దాటి నువ్వు బయటకు రాలేవు దేవుడికి ఎంత కోపం అంటే కరెన్సీ మీద తొమ్మిదో వచ్చినాం పద్నాలుగు ప్రకటన క్రిందం తొమ్మిదో వచ్చినం మరియు వేరే దూత అనగా మూడవ దూత మూడవ వెంబడి వచ్చి గొప్ప స్వరం గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను అక్రూర మృగమునకు ఆ కరెన్సీ కట్టలకు గాని ప్రతిమకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నువ్వు నమస్కారం చేసి నొసటి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు నీ బుర్రలో ఆ కరెన్సీ కట్టల ఆలోచన నొరసటి నొసటి మీద ముద్ర అంటే ఇరవై నాలుగు గంటలు నీ బుర్ర అంతా కరెన్సీ కట్టల మీద ఉంటది మీద గాని చేతి మీద చేతి మీద కట్టలు పట్టుకోవాలి కట్టలు పట్టుకోవాలి కట్టలు పట్టుకోవాలి కట్టలు నీ చేతి మీద గాని ఆ ముద్ర వేయించుకొని ముద్ర వేయించుకున్నావో కలపబడకుండా ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత పాత్రలో పోయబడి పాత్రలో పోయబడిన దేవును వారు త్రాగిస్తాడు వాళ్ళకి మండిపోతావు ఇక నువ్వు భస్సం అయిపోతావు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడండి కరెన్సీ గురించి దేవుణ్ణి పక్కకి కిట్టేసిందండి అది దేవుడే అన్నాడండి ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడని కానీ దేవుణ్ణి ద్వేషించారు కరెన్సీని ఆకట్టుకున్నారు దేవుణ్ణి విడిచిపెట్టారు కర కరెన్సీకి మొక్కుతున్నారు కృత్రిమాలు ఆ కరెన్సీతో ఎన్నో కృత్రిమాలు తయారు చేసుకుంటున్నారు అదో వినాశనపు అంశులలో విశ్వం పరిగెడుతుంది ఇప్పుడు ఏ క్షణాన్నైనా భస్మం కావచ్చు విశ్వం నీవున్న ఇది గాలిలో ఉందనే విషయం మర్చిపోతున్నావు ఉన్న నేల గాలిలో ఉందని నీవు అనుకున్న చంద్రుడికి శూన్యములో దేవుని యొక్క మహాశక్తితో వ్రేలాడి తిరుగుచున్నాయి ఫిక్స్డ్ కాదు కొన్ని లక్షల కిలోమీటర్ల వేగం కాంతి సంవత్సరాల వేగం విశ్వం అంతా తిరుగుతుంద గిరగిరామని అథ్రాలో ఒక భూమండలం దానిలో చిన్న దేశం ఆ దేశంలో నీకు ఎంత స్వార్థమా నీ ముందు వచ్చిన ఎన్నో తరాలు వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమవుతున్నారని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా ఉన్నప్పుడే భార్య ఉన్నప్పుడే పిల్లలు ఉన్నప్పుడే నీ ఇళ్ళను ఆలోచించే మనిషి చచ్చిపోయాక మరిచిపోయి నవ్వుకుంటూ మళ్ళా తిరుగుతావు అంటే మరుపు ఇచ్చాడు నీకు ఈ కరెన్సీ కట్టల మీద ఉన్న మోజుతో మరుపు తెచ్చుకున్నావు వదిలేసావు वदू मित्रमा